పరమ గీతము రెండవ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేచు బీటును ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అందుకని పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటనయుండుడి. పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము, యేసు బాప్తిస్మము 3:16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరువబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి దిగి వచ్చుట చూచెను. బాలుడైన సమూయేలు, నీ స్వరము వినబడనిమ్ము. సిద్ధమైన మనసుతో ఉన్నాడు కాబట్టి స్వరం వినగలిగాడు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోబంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా లోకేశ చేయుమయా. లోపంగా ఉన్న వాటిని సరిదిద్దడానికి యేసు ప్రభువు వచ్చారు. లోపంగా ఉన్నవాటిని సరిదిద్దడానికి అపొస్తలుడైన పౌలు టైటస్ తీతుకు రాస్తూ ఉన్నాడేమని, లోపంగా ఉన్న వాటిని సరిదిద్దటానికే నిన్ను క్రేతులో విడిచిపెట్టి తిని కనుక ఈ ప్రశస్తమైన సమయంలో లోపాన్ని సవరించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. లోతును వినబడు స్వరం, నీ తోనె లోతును నడిపించు, చేపలు పట్టుటకు నీ వలలు వేయమన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప లేదు, అయినను నీ మాట చొప్పున నీ ముఖము నాకు కనబడనిమ్మో. ఇప్పటి వరకు స్వరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇప్పటి వరకు సమూయేలును, పేతురుని, సెయింట్ పీటర్ జడ్జి సమూయేలును చూచాము, మాటలు విన్నా. ఈ సమయంలో లూకాసు వార్త 19వ అధ్యాయము, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండును, ఇదిగో సుంకపు కుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు గుడియుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సుంకం వసూలు చేసే జక్కయ్య జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి. అతని చూపేంటి తెలుసా? ఒక్క చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకుంటే యేసు ఎవరో అని చూడగోరెను పొట్టివాడైన జనులు గుంపు గుడి చూడలేకపోయాను అయినను యేసు దారిని రానయ్యన్నాడు కాబట్టి ఇదిగో ఆ టెలిఫోన్ స్తంభం ఎక్కి చూస్తా, లేకపోతే ఆ కరెంటు స్తంభం ఎక్కి చూస్తా. అబ్బా సీఎం అంటే సీఎం కాకముందు ఆయన చూడటానికి సీఎం అయినా తర్వాత అయినా సీఎం కాకపోయినా అంతకుముందైనా టెలిఫోన్ ఎక్కి చూస్తాను.
కరెక్ట్ స్తంభం మీకు చూస్తాను. ఈయనే అంతగా చూస్తే యేసు ప్రభుని ఎంతగా చూడాలి? ఆయన జన్మ ఒక వింత జన్మ, ఆయన జీవితం ఒక వింత ఆశ్చర్యకరమైన జన్మ, ఆశ్చర్యకరమైన జీవితం. యాజకుడు అంటే దేవుని సేవకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, సర్వశక్తితో నింపబడిన అనాయింటెడ్ పర్సన్, అభిషేకంతో నింపబడ్డాడు. ఇండ్లను చక్కబెట్టే పాస్టర్లు వ్యక్తిగతంగా జీవితాలు సమర్పించుకొని చేసే సేవకులు దేవుని మీద ఆధారపడ్డారు. మందిరాలను కూర్చోవాలనుకుంటున్నారా? కూర్చోండి. మిమ్మల్ని ఏం చేస్తాడు ఒక దెబ్బకి? మీనే మేనే టేకిల్ ఉపాసిన్ వ్రాసిన శాసనం దేవుని చేతితో ఆ రాత్రి ఒక రాత్రి జీవితం మారిపోతుంది, ఒక రాత్రి జీవితం కొలాసైపోతుంది. ఆ రాత్రి వాడు తెచ్చాడు. దేవుని మాట మీద బ్రతకాల, దీవును దేవుని ముఖము చూస్తే జీవించబడతా. ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, అమూల్యమైన సందేశము అనేకులకు చూచినటువంటి వారికి కండ్లు తెరవబడాలా, హృదయం తెరవబడాలా, యేసు ప్రభువు అని ఒప్పుకోవాలా. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలంతోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.